అనేక పీడనలు దోపిడీలు తిరిగి కొట్లాడు. అట్లాంటి మానుకోట గడ్డ మీద మాట్లాడే ఒక అవకాశాన్ని ఇప్పటికీ చాలాసార్లు ఇక్కడ సామాజిక ఉద్యమతల ద్వారా నాకు వచ్చింది. ఇవాళ మరొక్కసారి మల్లయ్య గారు, మా సత్యన్న, అదేవిధంగా సంతోష్, అదేవిధంగా మిగతా మా పక్షపాత సోదరుడు, ఇంకా సామాజిక ఉద్యమకారులు, సాయి, మిగతా వాళ్ళందరూ కూడా ఈ అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎన్నికలు పార్లమెంటు రాజకీయాలు అనే దేశంలో పెద్ద పెద్ద కొత్తగా శాసనమండలి ఎన్నికలు నిజానికి మాట్లాడుకోవాలంటే ఐచ్ఛికం మాత్రమే. కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాలకు శాసనమండలి ఉంచవచ్చును, తెచ్చవచ్చు. అయినప్పటికీ ప్రజాస్వామ్యం పరిపుష్టి కావడానికి మండలి కూడా అవసరమని చెప్పేటువంటి ఒక అభిప్రాయాన్ని, నిశ్చిత అభిప్రాయంగా చాలా సందర్భాల్లో వచ్చింది. సమైక్య రాష్ట్రంలో పుట్టిన శాసనమండలి పునరుద్ధరించడం, దాంట్లో చాలామంది కూడా ఒక మంచి పాత్ర పోషిస్తున్నామని చూసాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శాసనమండలి కొనసాగించినందుకు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అభినందించవలసింది. దురదృష్టం ఏంటంటే శాసనమండలిలో ఉన్నటువంటి నిలబడేటువంటి వాళ్ళని కూడా పెద్దల సభకు ప్రభుత్వం యొక్క లోటుపాట్లు నెత్తిచూపి ప్రత్యామ్నాయం చూపెట్టగలిగేటువంటి వాళ్ళని ఎన్నుకునేటువంటి వాతావరణాన్ని సోయాన చంద్రశేఖరరావు గారు 2014లో తొంగలో దొక్కారు. దానికి సజీవమైన ఉదాహరణ ఇవాళ ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పల్ల రాజశేఖరరెడ్డి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చరిత్ర ఉన్నటువంటి వాడు కాదు, అదేవిధంగా సామాజిక ఉద్యమాలని అధ్యయనం చేసి చట్టసభలో నిలబెట్టినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు కాదు. అయినప్పటికీ చంద్రశేఖరరావు గారు కేవలం తను చెప్తున్న బంగారు తెలంగాణ బడ్జెట్లో భాగంగా ఎట్లా అయితే తెలంగాణ ద్రోహుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ప్రమోట్ చేసిందో శాసనమండలి కూడా ప్రమోట్ చేయడము, అట్లాంటి పల్లె రాజశేఖరరెడ్డి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి బిందుల యొక్క సహకారంతో గెలిచింది. వారి మేనిఫెస్టోలో ఉన్నటువంటి KG2PG విధించినటువంటి ఉచిత విద్య వాగ్దానాన్ని మరిచి సాధారణ ప్రైవేట్ కళాశాలలు ఇచ్చి ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీ దాకా పోయిపోయింది. అది వారి ఎదుగుదల, వారితో పాటు చాలామంది యొక్క ఎదుగుదల. దురదృష్టం ఏంటంటే ఒక్కనాడు కూడా ఈ 5 ఏళ్లలో 6 ఏళ్లలో చట్టసభలో నిర్దిష్టంగా చంద్రశేఖరరావు ప్రభుత్వానికి నన్ను ఎన్నుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం అర్పించినటువంటి వాళ్ళు, అనేక సందర్భాల్లో నష్టపోయినటువంటి వారు, ఉద్యోగాలు రాక ఊపిరాడక ఉసురు తీసుకున్నటువంటి అభాగ్యుల వాళ్ళు, వాళ్ళ గురించి మనం ఏం చేయగలుగుతామని చెప్పి ఈ ప్రభుత్వానికి ఎన్నో మాట చెప్పలేము. నన్ను గెలిపించినటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళు అనేకమైన ఆశలు పెట్టుకున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఉన్నారు, కాంట్రాక్ట్ వేతన కూలీలుగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం పర్మనెంట్ ఏం చేయగలుగుతాము, అవుట్ సోర్సింగ్ నుంచి ఇంకేమైనా ప్రత్యామ్నాయం చూపెట్టగలుగుతామని చెప్పి ఒక్కనాడు కూడా ఒక అవకాశం తీసుకోలేదు. అదేవిధంగా నన్ను గెలిపించినటువంటి వాళ్ళల్లో ఉద్యోగం చేసిన తర్వాత పెన్షనర్దారులు ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతామని ఒక్కనాడు కూడా శాసనమండలిలో ప్రశ్నించిన పాపాడవలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలలో స్థానికులకి ఉద్యోగాలుగా ఉన్న కనీసమైన డిమాండ్ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని అమలు చేసింది, కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీమాంధ్ర పెట్టుబడిదారులదే ఇప్పటికీ పెద్దలు. సీమాంధ్ర పెట్టుబడిదారుల యొక్క విశ్వాసము చంద్రశేఖరరావు మీద ఏ స్థాయిలో ఉందంటే ఇవాళ స్థానికుడిని నువ్వు ఆంధ్ర నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇస్తానికి అడిగి
మన రాష్ట్రంలో ఇక్కడ ఇక్కడ వాడి వైద్యానికి ఉద్యోగం ఇవ్వడం కష్టం, ఎందుకంటే మాకు సమస్యలు వస్తే పక్క రాష్ట్రం అంటే తప్పకుండా తీసుకుంటామని చెప్పి ఛత్తీస్గఢ్ బీహార్ లేకపోతే ఆంధ్రనో అయితే ఇవాళ తీసుకున్నటువంటి పరిస్థితి. నేనేమంటున్నా, బల్ల రాజిరెడ్డి గారు, మా మీ లెక్కలు మేము రాజకీయాలు చేయడం కోసం పోటీ చేయండి. మా పోటీ ఇవాళ కేవలం ఒక గన్మెన్ తీసుకోవడం కోసమో, లేకపోతే శాసనమండలిలో ఎమ్మెల్సీ కావడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారమో విద్యా వ్యాపారమో సెటిల్ చేసుకోవడం కోసం కాదు. మాది కేవలం నిరుద్యోగుల తరఫున ప్రశ్నించడానికి, ఉద్యోగుల తరఫున ప్రశ్నించడానికి, తెలంగాణ సమస్యలు ప్రస్తావించడానికి, అసలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు కొనసాగించడానికి ఈ పోటీ. నిజంగానే ఇంతకుముందు మల్లయ్య గారు చెప్పినట్టుగా మీరు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి మీరు సిద్ధమైన కరోనా నేపథ్యంలో తల్లడిల్లినటువంటి వేలాది మంది ఉపాధ్యాయులలో, నిరుద్యోగులలో, జర్నలిస్టులను ఆదుకునే ప్రయత్నం చేసిన, నిరుద్యోగ వృత్తి ఇచ్చిన, పెన్షన్ దానికి ఇవ్వాల్సి ఇచ్చినా కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా మేము స్వచ్ఛందాన్ని విరమించుకుంటాం, మీరు సిద్ధమా అని చెప్పేసి మానవాడి నుంచి స్పష్టమైనటువంటి ఒక సవాలు ఇస్తున్నారు. దానికి అది సిద్ధంగా ఉండరా? మాట్లాడతాయని ఏం మాట్లాడతారంటే 1,40,000 ఉద్యోగాలు ఇచ్చినా మాట్లాడతారు. ఆ సవాలకు కట్టుబడి ఉంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్యవేక్షణలో ఈ ప్రభుత్వమే 1,40,000 ఉద్యోగాలు సృష్టించినట్టు వారు ప్రూవ్ చేస్తే ఎన్నికల్లో పోటీ చేయవలసిన ప్రయత్నం కూడా ఏంటి. ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్లో ప్రకటించిన ఉద్యోగాలు కూడా మేమే సృష్టించాం. అనేక సందర్భాల్లో ప్రాజెక్టుల రూపంలో వచ్చేటువంటి ఉద్యోగాలు వచ్చేవి కూడా మేమే సృష్టించాం. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి కల్పన గురించి మాట్లాడి ఎక్కడ ఉద్యోగం వచ్చిన నా ఉద్యోగం అని చెప్పుకునే స్థితి. మీ అందరికీ తెలిసిన విషయమే, బహుశా మొన్నటిదాకా నేను అందరూ చూసిన రాష్ట్రంలో ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు ధర్నా చేసిన రాష్ట్రం అర్థం. వేలాది మంది మన హైదరాబాద్ దగ్గర టీపీటీఎఫ్ కానీ యూటీఎఫ్ కానీ జాట్ ఆధ్వర్యంగా మన ధర్నా చేసాం. ఏం డిమాండ్ సార్ అవి? ఏం డిమాండ్ లేదు. అంతర్ జిల్లా బదిలీలు కావాలి, ప్రమోషన్ బదిలీలు కావాలి, పెండింగ్ అయ్యారు ఉండదు. చిన్న చిన్న డిమాండ్ల కోసం నెలలుగా ధర్నా చేస్తామంటే రాజేశ్వర రెడ్డి గారు నేను ప్రస్తావిస్తే పరిష్కారం కాకపోతే నాకు ఎమ్మెల్సీ ఎందుకని అనవలసి ఉండే కదా. మీరు పదవిని ఏలాడ పట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ప్రగతి భవన్ పైరవేలు చేయడానికి మిషన్ కాకతీయలు లేకపోతే కాలుష్యం పైసలు లెక్క పెడతానికి లేకపోతే నయీం దొంగ లెక్కలు ఏవైతే వాటి అకౌంట్లు రాసుకోవడానికి ఇవి సెటిల్ చేసుకోవడం కోసం మీరు చదువు చదువుకోవాలన్నా, మీరు విద్యార్థుల తరఫున ఒక ప్రజెక్ట్ ఉండాలన్నా నేను అడుగుతా ఉన్నా. అందుకోసం ఈ ఎన్నికల్లో మల్లారాజురెడ్డి అభ్యర్థి నిలబడి నేను గెలుస్తానటువంటి ధైర్యాన్ని చూపెట్టడం అంటేనే మా కోట స్ఫూర్తికి అవమానం అని చెప్పి నేను భావిస్తాను. ఎంత తెగిస్తే మానకోటలో ఉద్యమం నడిచింది, ఎంత తెగిస్తే అవాళ్ళ తెలంగాణ ఆకాంక్షలు బయట ప్రపంచాన్ని చెప్పే ప్రయత్నం చేసినట్టు అట్లాంటి ఉద్యమ క్షేత్రాలకు వచ్చి ప్రైవేట్ వ్యవహారాలు సంగతించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మేము ఎన్నికల్లో ఉన్నామనంటే దీని అర్థం ఏంటి? అందుకోసం ఈ ఎన్నికల్లో కేవలం పోటీ తెలంగాణ ఉద్యమకారుగా డాక్టర్ చంద్రశేఖర్ వర్సెస్ బంగారు తెలంగాణ ప్రజలు చంద్రశేఖర్ రావు ప్రమోట్ చేస్తున్నటువంటి తెలంగాణలో బాగా బలం పుచ్చుకున్నటువంటి కార్పొరేట్ విద్యావేత్తలు లేకపోయింటే కార్పొరేట్ పెట్టుబడిదారులు తప్పి ఏం కాదు. అందుకోసం అని చెప్పి మిగతా మిత్రులు అందరికీ సూచించినట్టుగా నిజంగానే చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఉద్దేశంలోనటువంటి మల్లారాజు ఓడించాలన్నటువంటి చిత్రశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమ కాలంలో అందరికీ జేఏసీ చైర్మన్గా పోటీ చేసిన కోదండ రామరెడ్డి గారు వారి మార్గం పక్క తప్పవచ్చు. పెద్ద మనసు పెద్దరికం అనేది వారి బాధ్యత. గవర్నర్ దిగి ఇస్తానని చెప్పేసి నాకు ఆఫర్ వస్తున్నాయి. రానున్న కాలంలో భవిష్యత్తులో తెలంగాణ ఆకాంక్షల కోసం నేనే
నేనే ముఖ్యమంత్రి కావాలని కొన్ని మాటలు మాట్లాడి ఇవాళ మీరు ఎమ్మెల్సీలో తోటి ఉద్యమకారులు అడుగు బలైన వర్గాల నుంచి వచ్చి ఇప్పటికైనా నిలబడితే మీరు అడ్డం రావడం బాగామని చెప్పి ప్రశ్నిస్తాను. సరే మిగతా కేసీఆర్ రెడ్డి గారు మిగతా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తామన్నారు. ఉద్యమ కాలంలో తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహాకూటమిలోపల కూడా మనమంతా కలివిడిగా పోటీ చేసాం, కలివిడిగా ఉద్యమాలు చేసాం. ఇవాళ ఎలక్షన్ వచ్చేసరికి విడివిడిగా ఎదురుగా నిలబడడం అనేది రేపు భవిష్యత్తు కాలంలో ఐక్య కార్యాచరణ అడ్డంగా ఉద్యమం పరిశీలించాలని మూడు మిత్రపక్షాలు కోరుతాము. నిరుద్యోగులకు చిరుద్యోగులకు పట్టభద్రులందరికీ ఇవాళ ఈ ప్రయోగం కేవలం ఎమ్మెల్సీ అంటే ఒక ఎమ్మెల్యే కంటే కూడా ఇంకా ప్రభావశీలంగా ఉండదు. అయినప్పటికీ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే 36 అసెంబ్లీ నియోజకవర్గాలు సుమారుగా 6 పార్లమెంట్, 2 జీవనాలు అక్కడ కృష్ణా ఇక్కడ గోదావరి, 2 దుర్గమారణ్యాలు అక్కడ నల్లమల ఇక్కడ దండకారం. ఇంత విస్తృత ప్రాంతంలో జరిగేటువంటి ఎన్నిక భవిష్యత్తులో ప్రశ్నించే గొంతులకు సంపన్న వర్గాల సాధికారతకు అట్టడి వర్గాల హక్కులకు అక్కరికొచ్చడానికి అవసరం రావాలి. ప్రత్యామ్నాయ రాజకీయం కోసం దారి చూపుతారంటే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు. 100% ఎన్నికల్లో ఇప్పటికే బీసీఎస్సీ సంఘాలు కూడా డాక్టర్ చంద్రశేఖర్ మా అభ్యర్థితో ప్రకటించడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు నుంచి ప్రజా ఉద్యమ గుర్తుక తెలంగాణ రాష్ట్రంలో బాలకులు ప్రశ్నిస్తున్నటువంటి బాబులో నెప్పుడా లాంటి మా ఏపుష్పల నాయకత్వంలో డాక్టర్ చంద్రశేఖర్ మద్దతుగా 22వ తారీఖు ప్రారంభమై 14వ తారీఖు భోగి సభ దాకా కంటిన్యూస్గా కూడా ప్రోగ్రామ్ జరుపుతామని, అదేవిధంగా ఈ వేదికల మీద తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి అన్ని సంఘాల వారు కృతంగా మద్దతు తెలియజేస్తూ ప్రసంగిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో ప్రతి అవకాశం కూడా కేవలం ఓటు చీలుకోకుండా ఉమ్మడి అభ్యర్థిగా కనిపించుకోవడం చూస్తే కొనసాగాలని చెప్పేసి కూడా నేను మీ అందరి సహకారాన్ని ఆశిస్తా ఉన్నా. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు నిరుద్యోగ సంఘాలని ఉద్యోగ సంఘాలు కూడా కలిసి రావాల్సిందే విజ్ఞప్తిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై సామాజిక.